కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గాంధీ ఫ్యామిలీ తర్వాత ఆయనే పవర్ఫుల్ సెంటర్గా ఉన్నారు ఢిల్లీలో ఆయన చెప్తున్న దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో సిద్ధాంతాలకు అతీతంగా అలాగే అభిప్రాయాలకు వ్యతిరేకంగానైనా సరే పొత్తులు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది ప్రాంతీయ పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో అనేటువంటి విషయాన్ని కేసీ వేణుగోపాల్ చెప్తూ ఉన్నారు అంతేకాదు ప్రత్యేకించి కేరళ తెలంగాణ విషయాన్ని కూడా ఆయన పొందుపరిచారు వా రెండు రాష్ట్రాల్లో ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది కూడా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీకి ప్రియాంకకి అత్యంత సన్నిహితుడిగా కేసీ వేణుగోపాల్ ఉంటారు ఆయనకి తెలియకుండా ఏఐసిసిలో ఏమీ జరిగేటువంటి అవకాశమే ఉండదు దాదాపుగా అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉండేటువంటి అత్యంత బలమైనటువంటి విశ్వాసం అందుకే కేసీ వేణుగోపాల్ కర్ణాటక ఫలితాల తర్వాత ఆయన అనౌన్స్ చేసినటువంటి దాని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పొత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని చెబుతూ సిద్ధాంతపరంగా కానీ లేదా అభిప్రాయాల ప్రకారం కానీ తేడా ఉన్నప్పటికీ పోస్ట్ పోల్స్ అంటే ఎన్నికలు అయిన తర్వాత పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని మాత్రం లేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు చెప్తూ కేరళ అలాగే తెలంగాణ గురించి చెప్పారు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పొత్తు ఉంటుంది అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అప్పుడప్పుడు ఆ రెండు పార్టీల పొత్తు గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు తాజాగా జానారెడ్డికి కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తు తెలంగాణలో ఉంటుంది అనేటువంటి సంకేతాలు చాలా బలంగా కూడా ఇవ్వడం జరిగింది వెంటనే పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు రైతు డిక్లరేషన్కి వరంగల్ వచ్చినటువంటి రాహుల్ గాంధీ తోటి రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పొత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారు అంతేకాదు ఆ తర్వాత అనేక మంది చేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలు ఎక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన పదే పదే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి థాక్రే కూడా అదే విషయాన్ని చెప్పారు అయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీల పొత్తు అంశాన్ని పూర్తిగా కొట్టేయలేనటువంటి పరిస్థితి రాజకీయ వర్గాల్లో నడుస్తుంది దానికి బలం చేకూరేలా ఎన్నికల ముందు పొత్తు ఉండనప్పటికీ కూడా ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుంది అనేది కేసీ వేణుగోపాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది పైగా ఆయనకి గాంధీ ఫ్యామిలీతో అత్యంత క్లోజ్నెస్ ఉంది అంటే ఆయన చెప్పారని అంటే పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీతోటి కాంగ్రెస్ పొత్తు ఉంటుంది ఎన్నికల తర్వాత అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అలయన్స్ కనుక అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ రెండు కలిసేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు ఇదే మాటల్ని ఇదే వ్యాఖ్యలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలం క్రితం చెప్పడం జరిగింది భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎన్నికల సందర్భంగా రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది ఎన్నికలు అయిన తర్వాత అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి కోమటిరెడ్డి ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది దాంతోటి రేవంత్ రెడ్డి వర్గీయులు ఆయన మీద దుమ్మెత్తిపోసారు అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు కేసీ వేణుగోపాలే ఆ విషయాన్ని చెప్తున్నారు కాబట్టి పోస్ట్ ఎలక్షన్స్ పోస్ట్ పోల్స్ ఎన్నికలు అయిన తర్వాత పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి విషయాన్ని చెప్తూ దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దానికి ఎలాంటి సిద్ధాంతాలు కానీ రాజకీయపరమైనటువంటి విభేదాలు కానీ ఉండవు వాటన్నింటినీ పక్కన పెట్టి కలిసి వెళ్తామని చెప్పి ఆయన చెప్తున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతుంది రేవంత్ రెడ్డి మాత్రం పదే పదే చెప్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కలిసి పనిచేయదు అసలు వేదికనే పంచుకోదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాదు ప్రతి వేదిక మీద కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒకటేను అనేటువంటి విషయాన్ని చెప్తూ అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా చెప్తూ ఆ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు ఉన్నారు పార్లమెంటు వేదికగా కానీ పార్లమెంటు బయటగా కానీ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ కలిసి పోరాడినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు అంతేకాదు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి స్థలం ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆ రెండు పార్టీల మధ్య సంబంధం ఉంది చీకటి రాజకీయం నడుస్తుంది అని చెప్పడానికి అనేక సార్లు ఢిల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కాలేజీకి ఇచ్చినటువంటి స్థలాన్ని ఉదాహరణగా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు తాజాగా జరిగినటువంటి పరిణామాలను కూడా ఆయన ఉదహరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అంటే బీజేపీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి మధ్య సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారు వాళ్ళిద్దరిని వేరు వేరుగా చూడలేము ఆ రెండు పార్టీలనే అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం దానికి సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి నడవబోతున్నాయి అనేది కూడా బీజేపీ చెప్తుంది సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నట్టు అమిత్ షానే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తుతోటి వెళ్ళబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది సో కౌంటర్లు ఇస్తున్నారు దానికి ప్రతిగా ప్రతి కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు రెండు ఇరు వర్గాలకు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కలిసిందని చెప్పి బీజేపీ చెప్తుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసి వెళ్తాయి ఎన్నికలకు అనేది బీజేపీ చెప్తుంది ఇలాంటి కన్ఫ్యూజన్ మధ్య కేసీ వేణుగోపాల్ కీలకమైనటువంటి స్టేట్మెంట్ కర్ణాటక ఫలితాల మీద మాట్లాడుతూ ఆయన ఢిల్లీ వేదిక క్లియారిటీగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని కాదనుకునేటువంటి అవకాశం లేదు ఎన్నికల ముందు అయితే పొత్తు ఉండదు ఎన్నికల తర్వాత అవసరమైతే ఖచ్చితంగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విధంగా ఒకే వేదికను ఎన్నికల ముందు పంచుకోపోయినప్పటికీ ఎన్నికల తర్వాత పంచుకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అప్పుడు ఏం చేయబోతు ఉన్నారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి కేసీ వేణుగోపాల్ చేసినటువంటి తాజా కామెంట్స్ తాజా వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి అభిమానులు కానీ రేవంత్ రెడ్డి కానీ ఎలాంటి రియాక్షన్ వస్తుంది వాళ్ళ నుంచి అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్